హలో మేడం, గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ మేడం. ఒకసారి 2 నెలల క్రితము మహామాల్పల్లి అనే గ్రామానికి చెందిన మహబూబ్ బాషా అనే వ్యక్తి బైక్ మీద వెళ్తూ ఇంకొక బైక్ గుద్ది చనిపోయినాడు మేడం. సో ఈ విషయం జరుగుతానే సర్పంచ్ నాకు అతను బీమా చేయడం కోసం నాకు ఫోన్ చేశాడు మేడం. యాక్చువల్ గా ఒక 4-5 సార్లు చేసినట్టు తను చేస్తే నాది స్విచ్ ఆఫ్ లో వచ్చింది. అప్పుడు నేను ఫోన్ ఎత్తలేదనేది కూడా అతనికి ఒక ఫీలింగ్. నేను బీమా చేయమని మళ్ళీ ఫోన్ చేశాను. నాకు చేస్తే అతను ఆధార్ కార్డు చెక్ చేస్తే అతను నార్మల్ డెత్ కి ఎలిజిబుల్. అతనికి 56 సంవత్సరాలు ఉన్నాయి. యాక్సిడెంటల్ డెత్ ఎలిజిబుల్ కానీ అతనికి లైసెన్స్ లేదు. లైసెన్స్ లేని మేము ఎన్రోల్ చేయలేమన్నమాట. అది తీసుకోదు కూడా సిస్టమ్. సో అందుకు నేను చేయలేనన్నా అని చెప్పాను సర్పంచ్ కి. నన్ను బెదిరించడం మొదలు పెట్టాడు. ఏం రాకూడగా నువ్వు ఫోన్ ఎత్తావా, నేను సర్పంచ్ నీకు తెలియలేదా, నా ఫోన్ కూడా లేదా నీకాడ, ఎందుకు ఫోన్ ఎత్తలేదు నువ్వు అని. మన బెదిరించిన వ్యక్తి పేరేంటి? మల్లికార్జున సార్. అది ఏరియా ఎక్కడండి? కడప జిల్లా మండలం. కడప జిల్లా మేడం, కడప జిల్లా చింతకుమ్మ దిన్నె, సీకే దిన్నె అంటాం దాన్ని. పెంటూ అనే సచివాలయం పంచాయతీకి సర్పంచ్ వచ్చేసి ఎస్టీ రిజర్వ్డ్ మేడం. తరపున ఒక ఆమె పోటీ చేసింది, భారతీయ అని. ఆమెను గెలిపించింది ఎవరంటే డబ్బులు ఖర్చు పెట్టి ఇతను. యాక్చువల్ గా ఇతను సర్పంచ్ కాదు, ఉపసర్పంచ్ మేడం. ఉపసర్పంచ్ అతను. వాళ్ళు డబ్బులు పెట్టుకొని వాళ్ళు చేసుకోలేరు కాబట్టి ఎస్టీ ఆమెను పెట్టి వీళ్ళు పెట్టి ఆ డబ్బులంతా వీళ్ళు ఖర్చు పెట్టుకొని ఇటు ఉపసర్పంచ్ అయినా సర్పంచ్ గా చలామణి అవుతాంటాడు. ఓకే, నేను ఇతను ఎలిజిబుల్ చేయలేనని చెప్పాను మేడం 2 నెలల క్రితము. తర్వాత వెంటనే ఆఫీస్కి వచ్చాడు. ఆ రోజే కొట్టాల్సింది నన్ను. బాగా తిట్టున్నాడు, అంటున్నాడు ఇంట్లో వెళ్ళడం పెట్టి తిడుతున్నాడు. నాకు కోపం వచ్చి అన్న ఇది పద్ధతి కాదన్నా, నేనైతే ఏం తిట్టలేదు కదా అంటే, అక్కడ ఒక ఇన్ఫార్మర్ ఉన్నాడు అతనికి, ఇక్కడ ఏం జరిగే ప్రతి విషయం అతను చేరవేస్తా ఉంటాడు అతనికి. సో ఏదైనా సీల్ పెట్టినప్పుడు ఆ విషయం అతనికి చెప్తా ఉంటాడు. ఈ తెలుసుంటే అప్పుడు సీల్ పెట్టిన వెంటనే పోవడము, ఆ చుట్టూ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా బెదిరించడం. వీడు అడిగిపోయినాడు, వీడికి కులమన్నా ఉండాలి, గుణమన్నా ఉండాలి, వీడు ఎవరు చెప్పి పోయాడు, వీడు వీడు నాకు చెప్పలేదే, సర్పంచ్ నేను కదా, నాకు చెప్పకుండానే పోయినాడు వీడు. లీగల్ గా తీసుకుంటే మనం అఫీషియల్ గా సర్పంచ్ అతను కాదు, అతను నేను చెప్పాలంట. అట్లా బెదిరిస్తూ వచ్చేవాడు అనమాట. వాళ్ళ అన్న కూడా అప్పుడప్పుడు నన్ను ఫోన్ చేసి టార్చర్ పెట్టేవాడు. ఒక్కొక్కసారి తాగి 11 గంటలకు 12 గంటలకు ఫోన్ చేసేవాడు. 50 టైమ్స్ 60 టైమ్స్ 70 టైమ్స్ నాకు ఫోన్ చేసేవాడు. నేను కుదరక దాన్ని స్విచ్ ఆఫ్ చేసేవాడిని అనమాట. అట్లా జరుగుతూ వచ్చింది మేడం. నిన్న ఏం జరిగిందంటే, నిన్న నేను ఉదయం మధ్యాహ్నం వరకు ఉండేసి భోజనానికని తక్కనే ఒక 7 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది మేడం టౌన్ కి ఆ ఊరు. మళ్ళీ 3-3:30కి వెళ్ళా. వెంటనే 4:30కి వచ్చాడు. అది కూడా వేరే సచివాలయం ఉద్యోగితో పని ఉన్నట్టుగా వచ్చాడు. అప్పుడే 2 ముసలు వచ్చారు మేడం. వాళ్ళలో నాకు మాకు పింఛన్ పెట్టమని వచ్చారు అనమాట. ఆ పింఛన్ పెట్టడానికి మినిమం 60 ఇయర్స్ ఉండాలి. ఇట్లా ఆధార్ కార్డులో 57 ఇయర్స్ ఉంది అన్న, ఇది మీకు ఎలిజిబిలిటీ లేదు ఆ ఓల్డేజ్ పెన్షన్ పెట్టడానికి. ఓల్డేజ్ పెన్షన్ లేకపోయినా పర్లేదు, మాకు చౌట్ పెన్షన్ అన్న పెట్టండి అని అన్నాడు. ఏంటంటే 6వ తేదీ ఇప్పుడు సదరం స్లాట్స్ కంప్లీట్ అయిపోయినాడు. ఆ స్లాట్ లో కూడా చౌటికి లేవు కాబట్టి మీకు సదరం కూడా కంప్లీట్ అయిందమ్మా, అది ఫస్ట్ సదరం సర్టిఫికేట్ తెచ్చుకుంటేనే మీకు పెన్షన్ చేయగలం. అది ఆ సర్టిఫికేట్ ఉంటేనే నేను చేయగలను. మీరు డిక్లరేషన్ మేడం ఒకసారి కలవండి, ఆమె కూడా ఉంది అంటే మీరు ఒకసారి చేయించుకోండి, రిజిస్టర్ చేయించుకోండి. నాకు తెలిసి నిన్నటికే అయిపోయినాయి అవి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా అతనికి. ఆ మూమెంట్ లోనే అతను వచ్చాడు, ఫోటో తీయడానికి చూస్తున్నాడు అనమాట. అంటే నేను ఆ ముసలితో ఏం పని చేయనట్టు, పెన్షన్ చేయనట్టుగా నాకు ఫోటో తీసి కలెక్టర్ దగ్గరికి వెళ్తాడంట. అతనికి ఎలిజిబిలిటీ లేదు. రేపు కలెక్టర్ గారు పిలిచినా కానీ నేను అదే సార్ కూడా సంజేసి చెప్పుకుంటాను, నేను మీరు కావాలంటే తీసేయండి వీడు, ఇబ్బంది ఏం లేదు నాకు అన్న. అంటే రే ఏం రాకూడగా, నువ్వు నన్నే అంటావా, తీసుకో ఫోటో తీసుకో, నేను బెదిరిస్తానవా, నీ బతికెంతరా నువ్వు అని కులంతో తిట్టినాడు అనమాట. కులంతో నేను పెడితే తిట్టని నేను అయినా సైలెంట్ గానే ఉండా. తిట్టి నన్ను ఒక 8 గట్టిగా ఫేస్ మీద కొట్టినాడు. కొడతానే అంటే ఇది సచివాలయం యొక్క అది ద్వారం ఉంటది కదా, ద్వారం దగ్గర జరుగుతుంది సంఘర్షణ.
నా మీద కొట్టి లోపలికి కాలు పైకి ఎత్తి నా గుండెల మీద తన్నడానికి ప్రయత్నం చేశాను. ఎందుకు ఆ మాత్రానికే ఎందుకు మీరు మీరు మధ్యలో మీరు ఏమన్నా అన్నారా? నేను ఏమనలేదు మేడం. అలా ఎలా ఉంటుంది, నేరుగా వచ్చి కొట్టారు కదా. నేను కొట్టేసినాడు మేడం, నేనేమనలేదు అసలు. మనకు ఆ చుట్టుపక్కల 4-5 మంది ఉన్న వాళ్ళని అడిగితే చెప్తారు ఈ విషయం. వెంటనే కొట్టినాడు గట్టిగా, కొడతానే మళ్ళీ లోపలికి కాలు ఎత్తి నా మీద గుండెల మీద తంట అంటే ఆ కాలు పట్టుకున్నా, పట్టుకుంటానే ఎల్లెలకు పడిపోయాడు కింద మధ్యలో సచివాలయం మధ్యలోకి వెళ్ళిపోయింది ఇది. నేను ఎప్పుడైతే నేను కాలు పట్టుకోవడంతో కింద పడిపోయినాడు అతను, ఇంకా షేమ్గా ఫీల్ అయినాడు. అదే నన్ను కొడతావా అని చెప్పేసి ఇంకా నా మీదకి కొట్టడము, చెప్పు తీసుకుని కొట్టినాడు. చెప్పు తీసుకుని అర్ధ గంట సేపు కొట్టినాడు. కానీ ఆ సందర్భంలో మహిళా పోలీసు ఉంది, డిజిటల్ అసిస్టెంట్ ఉంది, ఇంకొక ఇద్దరు అగ్రికల్చర్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్. అట్ ది సేమ్ టైం నా దగ్గర ఉన్న సెల్ వాడు వస్తానే ఫస్ట్ చేసుకుని ఏంటంటే నా దగ్గర ఉన్న సెల్ లాగేసుకున్నాడు. ఎట్లా తీసుకున్నాడు? పట్టుకుని లాగేసుకున్నాడు చేతిలో ఉండేది, చేతిలో ఉండి జోలు పెట్టుకున్నాడు. ఇంకా మళ్ళీ నా షర్ట్ వైట్ షర్ట్ వేసుకుంటే వైట్ షర్ట్ మొత్తం ఇప్పేసినాడు. అసలు ఇప్పేసి మొత్తం అసలు ఒంటి మీద ఏం లేకుండా బయటికి తీసుకొచ్చినాడు. ఆ విషయాన్ని కనీసం వీడియో కనీసం ఫోటో కానీ వీడియో కూడా తీయలేదు. ఎందుకంటే వాళ్ళు సెల్ తీసి ఓపెన్ చేస్తుంటే వాళ్ళను మీ పిల్లలు ఉన్నారు, మీకు మీరు పిల్లలు ఉన్నారు జాగ్రత్త, మిమ్మల్ని చంపేస్తాను మీరు ఫోటోలు ఇట్లా ఏం తీస్తే అని బెదిరించినారు వాళ్ళు. మీకు సచివాలయంలో సీసీటీవీ లేదా? ఏం లేదు మేడం, అదేంటంటే రెంటెడ్ బిల్డింగ్ మేడం. అదేంటి రెంటెడ్ బిల్డింగ్? కొద్దిగా ఊరికి దూరంగా ఉంటది, జనసంచారం ఉండరు. ఈ సంఘటన జరిగిన అర్ధ గంట తర్వాత ఒక ఆటో వచ్చింది, ఒక 5-6 మంది జనాలతో. వాళ్ళు కూడా ఏంటంటే ఇంకా చూసాం మళ్ళీ వచ్చినాడు అని చెప్పేసి వాడిని ఒత్తాసు పలుకుతూ ఇది ఆటో ఉండాలి, వాళ్ళ చేత కూడా నన్ను కొట్టించినాడు. అంత అరాచకం అది మేడం జరిగింది. ఈ విషయం వెంటనే మహిళా పోలీసు ఎస్ఐకి చెప్పినట్టుంది. ఎస్ఐ ఏం చేసినాడు అంటే ఇద్దరు పోలీసులు పంపించినారు. పోలీసులో ఒక పోలీసు వచ్చేసి ఆయన బండిలో వచ్చినాడు, ఇంకో పోలీస్ వచ్చేసి నేను ఆయనకు ఆయన వెనకాల కూర్చోబెట్టుకొని నా బండిలో వచ్చినాము. మేమిద్దరం బయలుదేరేది, అతను కూడా అతను బుల్లెట్ లో బయలుదేరినాడు. ఒక 6.5 కిలోమీటర్ వరకు ప్రయాణం చేస్తా వచ్చాను మేడం. నా పక్కనే అతను బండి బుల్లెట్ లో వస్తూ అతను పక్కనే వస్తున్నాడు. వస్తూ నా బండి మీద అట్లా గుద్దీయడానికి రావడము, తేకొడక అని తిట్టడము. పోలీస్ వెనకాల ఉన్నాడు, పోలీస్ కూడా ఉన్నాడా? వెనక ఒక పోలీస్ ఉన్నాడు, నా వెనక కూర్చొని. మరి ఆయన ఏమనలేదా? ఆయన ఏమనలేదు. ఈవెన్ అతని దగ్గర ఒక బాటిల్ ఉంటే వాటర్, సర్పంచ్ ఆ వాటర్ లో ఎంగిల్ వేసుకొని నీళ్ళతో నన్ను కొట్టినాడు. అతను నేను బండి తోలుతుంటే నా ముఖాన్ని కొట్టినాడు. ఎప్పుడు ఇది జరిగింది? ఈ మనం బండిలో వచ్చేటప్పుడు పోలీస్ వెనకనే ఉన్నాడు. నా బాధ ఏంటంటే ఒక లాండ్ ఆర్డర్ లో అసలు పోలీసు నా వెనక ఉన్నాడు, ఇంకొక పోలీస్ వెనక ఉన్నాడు. నేను ముందు బండి తోలుతున్నాను మేడం. మీరే బండి తోలుతున్నారా? నేనే బండి తోలుతున్నా, నా బండి కాబట్టి నిన్న నేను వెళ్తూ ఉంటే నా మీద నీళ్లు కొడుతున్నా, వాళ్ళు సైలెంట్ ఉండరే. అసలు ఏం వాడి మీద ఏం అనలేదే, ఏమి ఇంత దారుణంగా ఉంది పరిస్థితులు. ఇంకా నేను ఆపితేనా ఏం నువ్వు అట్లా, ఇంకా నేను వాళ్ళు భయపడి నేను కూడా ఏం చేసినా అంటే పోలీస్ స్టేషన్ వెళ్ళకుండా కరెక్ట్ ఆఫీస్కి వెళ్ళమని బయలుదేరినా. మీ పేరు ఏమన్నారు? నా పేరు పువ్వాడి రమణయ్య మేడం. రమణయ్య గారు, తర్వాత ఏమైంది? నేను ఇంకా కలెక్టర్ ఆఫీస్కి వెళ్దామని రింగ్ రోడ్ దగ్గర నుంచి బయలుదేరితే అతను మళ్ళీ ఆపి వాడు ఉంగా రేజ్ అయితే అన్నా నువ్వు ఖచ్చితంగా సచివాలయం పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోదాంపా, ఫస్ట్ మీరు రిజిస్టర్ రెడీ చేసుకోండి అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వచ్చినాం. ఆడ పోలీసు సరేలే అని చెప్పేసి మళ్ళీ తిప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అనమాట. ఆ పోలీస్ స్టేషన్లో అరుణ్ ఎస్ఐ వచ్చేసి అరుణ్ రెడ్డి, ఆల్రెడీ అతని మీద ఏఎస్ఐ మీద అతను చేయి చేసుకున్నాడు, చెక్ పోస్ట్ దగ్గర ఏఎస్ఐ అని ఉంటాడు. అతని మీద ఫోన్ చేసుకుని అతను రిమాండ్ లో ఉన్నాడు. ఇప్పుడు దానికంటే ముందు మా సర్వేరుకు చెయిన్ చేసినాడు. అతను ఒక 2.5 ఎకర ఖాళీ బంజరు భూమి ఉంటే అది స్కూల్కి కేటాయించినారు అనమాట కలెక్టర్. దానికి ఫస్ట్ ప్రైమరీ సర్వే చేసేది సర్వేరే కాబట్టి అతను ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి స్కూల్కి అది ఉండాలి అని చెప్పేసి దానికి ఫేవర్ చేశాడు అతను. వీళ్ళు ఏమంటారంటే పొలిటికల్ గా
ఆ ఖాళీ భూమిలో మెయిన్ రోడ్డుకు ఒక 30 సెంట్లు మాకు ఇవ్వండి అని చెప్పేసి విని డిమాండ్ దానికి ఆ సర్వేరు ఉన్నది ఉన్నట్టుగా చెప్పి రాయించినాడు అన్నమాట. దానికి విఆర్ఓ కూడా ఏం చేయలేక స్కూల్కే చేసేసినారు. ఇప్పుడు హై స్కూల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, నువ్వు నాకు రిజిస్టర్ చేయలేదని చెప్పేసి అతని మీద కూడా కొట్టినారు అన్నమాట. అది యాక్చువల్గా ఏంటంటే ఎంఆర్ఓ మీద కొట్టారు వాళ్ళ అన్న తమ్ముళ్ళు ఇద్దరు. కొట్టి ఆ సమయంలో మా సార్నే కొడతామని చెప్పేసి సర్వేర్లు అందరూ కూడా అడ్డుకున్నారు. సర్వేర్ని వాళ్ళ అన్న తమ్ముళ్ళు ఇద్దరు కలిసి ఏం చేసినారంటే చేయించేసినారు. ఈ చేయించడం అనేది ఒక 1 మంత్ ముందు జరిగింది. ఈ ఎంఆర్ఓ ఏంటంటే ఆ గంగయ్య అని ఉన్నాడు అప్పుడు. ఆయన కూడా ఏంటంటే వీళ్ళ టార్చర్ భరించలేక మళ్ళీ పూర్వమిల్ల అనే ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయినాడు. కొత్త ఎంఆర్ఓ వచ్చాడు అనమాట. ఎంఆర్ఓను కూడా కొట్టారు, మళ్ళీ సర్వేర్ని కొట్టాడు, తర్వాత ఏఎస్ఐని కొట్టినాడు, వాళ్ళ ఊర్లో చాలా మందిని కొట్టినాడు. మళ్ళీ ఒక అతను కల్నాల్ స్టేజ్ లోనూ ఎవరో మిలిటరీలో ఒక అతను మంచి పొజిషన్ లో ఉన్నాడు మేడం. వాళ్ళ ఇంటి ముందరే ఒక భూమి ఉంటే ఆ భూమికి సంబంధించి అతని మీదకి పోతే అతను కూడా సెంట్రల్ జైలు పంపించాడు. అతన్ని కొన్ని రోజులు అక్కడ కూడా ఉండొచ్చినాడు. ఇన్ని నేర చరిత్ర కలిగిన వ్యక్తి అతను. ఇన్ని విషయాల్లో కూడా ఆ అరుణ్ రెడ్డి అనే వ్యక్తి ఎస్ఐ అతనికే సపోర్ట్ చేస్తున్నాడు. మీరు ఒక సచివాలయం ఎంప్లాయీ అనే కన్సర్న్ అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎవరికి లేదా? ఏం లేదు, కామన్ గా లేదు. అట్లా అసలు ఒక ఉద్యోగిని కొట్టాడు అని చెప్పేసి వాళ్ళంటే భయం లేదు మేడం. అసలు వాళ్ళకి ఎందుకంటే వాడు కూడా ముడుపులు ఇచ్చినట్టు ఉన్నాడు అందరికి. పోలీస్ స్టేషన్ అంతా ఫ్రీ ఉంది, ఎమ్మెల్యే సపోర్ట్. ఇప్పుడు పోనీ మీ సచివాలయంలో ఉండే ఎంప్లాయీస్ అందరూ ఒక్కటవ్వాలి కదా. ఇప్పుడు సచివాలయంలో అంటే మీ కనీసం సచివాలయ ఉద్యోగి మీద ఒక వ్యక్తి ఒక పొలిటీషియన్ వచ్చి దాడి చేస్తే మీ వాళ్ళందరైనా ఒకటవ్వాలి కదా. అట్లా ఏం జరగలేదా? ఏం లేదు మేడం. వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు? ఆ మెన్ ఏమంటున్నారు వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఇప్పుడు నలుగురు కూడా మనకు కలెక్టర్ ఆఫీస్ కి వచ్చి సోమవారం ఫిర్యాదు చేస్తాము, మేము కూడా పని చేయలేము అక్కడ అని చెప్పినారు అన్నట్టుగా నేను అది జరిగింది. ఎఫ్ఐఆర్ అయితే రిజిస్టర్ అయింది కానీ అతను అరెస్ట్ అవ్వలేదు. అరెస్ట్ అవ్వలేదు. ఇంకోటి ఏంటంటే, నేను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడదామని పోతే ఆయన డైవర్ట్ చేసినాడు దాన్ని, మామూలు కేసు నమోదు చేసినాడు. ఎందుకంటే ఇప్పుడు సీఎం వస్తున్నాడు కడపకి, ఆ సీఎం ప్రోగ్రామ్ లో ఉన్నాడు డిఎస్పీ. యాక్చువల్గా అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు డిఎస్పీ చూసుకోవాలంట మేడం. రిజిస్టర్ అయితే మండల్ లెవెల్ నుంచి ఎస్ఐఏ స్టార్ట్ చేస్తే దాన్ని సూపర్వైజ్ చేసేది మాత్రం మన డిఎస్పీ సార్ అంట, ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పీ చేస్తారంట దాన్ని. సో అతనికి చెప్పాలంటే ఆయన ఇప్పుడు స్వయం ప్రోగ్రామ్ లో బిజీగా ఉన్నాడు, నువ్వు 6-7 గంటలు వచ్చినావు, సో కాబట్టి రేపు చూద్దాం అది, ప్రస్తుతానికి అయితే ఏదో ఒకటి రిజిస్టర్ చేసి కేసు అని చెప్పేసి నార్మల్ చేసినారు. నా డౌట్ ఏంటంటే, ఒకవేళ నార్మల్ చేస్తే మళ్ళీ ఎస్సీ ఎస్టీ దాన్ని కలుపుకోవచ్చా లేదా అని చెప్పేసి కొద్దిసేపు నేను ఒప్పుకోలేను. చెప్తున్నాను, లేదంటే చూడండి సార్ మీకు కుదరకపోతే నేను వెళ్తాను డైరెక్ట్ గా ఎస్పీ సార్ దగ్గరికి వెళ్తాను అని కూడా చెప్పాను. చెప్తే అంటే నా మీద నీకు నమ్మకం లేదా, అటైతే నా రేంజ్ కాదు లేదు, నువ్వు ఎస్పీ దగ్గరికి వెళ్ళు అని. సరే సార్, మీరు అట్లా మీరు చేయరని కాదు కానీ అంటే మీరు చేయలేని పక్షంలో నేను అక్కడికి వెళ్తాను సార్ అని అన్నట్టుగా మాట్లాడినాను చెప్పిన. మళ్ళీ ఏదో ఒకటి అయితే ఎఫ్ఐఆర్ అయితే చేసినారు కానీ నాకైతే ఆడ న్యాయం అయితే జరుగుతుందని 1000% నమ్మకం లేదు మేడం. ఇక్కడ లోకల్ వైఎస్ఆర్సిపి పొలిటీషియన్స్ కానీ వాళ్ళు ఎవరి దృష్టికైనా తీసుకెళ్లారా? నేను ఎవరికి చెప్పలేదు మేడం, ఎందుకంటే అందరూ ఒకటే మేడం, వాళ్ళంతా ఒకటే. నాకు న్యాయం 1000% జరగదు కాబట్టి నేను ఆ వైపు ప్రయత్నం కూడా చేయలేదు, కాల్ కూడా చేయలేదు. ఎందుకు జరగదు అనుకుంటున్నారు? అతను లోకల్ లీడర్ కదా, అతను అతని మాట ఏంటో. అంటే మీరు ఒక సచివాలయం ఎంప్లాయీ కదా, మరి ఆయన తెలుసు మేడం, అందరికి తెలుసు. మా ఈవో హెడ్ వచ్చాడు పోలీస్ స్టేషన్ కి, పంచాయత్ సెక్రటరీ వచ్చారు, అందరూ వాళ్ళ అతనికి అమ్ముడు వెళ్ళలే మేడం. చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉండే వైఎస్ఆర్సీపీ లీడర్? ఇన్ఫ్లుయెన్స్ అంటే కాదు మేడం, కాకపోతే ఏంటంటే ఎవరు దిక్కు లేదు అక్కడ. ఇతని దగ్గర ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి వాళ్ళ కమ్యూనిటీని ఎక్కువ డామినేషన్ అక్కడ. ఇప్పుడు మీరు నాకెందుకు కాల్ చేసినట్టు? నా అంటే నా బాధ మీకు చెప్తే మీరు ఏమన్నా సోషల్ మీడియా ద్వారా ఏమన్నా హెల్ప్ చేయగలరనే ఉద్దేశంతో చెప్పాను మేడం. అదే మామూలుగా మనం చూపించడానికి ఏమి ఆధారాలు మెయిన్ ఇలాంటి వాటి? అవును అవును, అదే మేడం, అది మెయిన్ సమస్య అది మేడం. నాకైతే క్షణానికి అది గుర్తుంది కానీ నేనున్న ఆ పరిస్థితుల్లో చేయలేకపోయాను. మీకు అక్కడ జరిగింది వాస్తవం కాబట్టి దాని మీద మీరు ఫైట్ చేయాలి. ఇప్పుడు ఎవరి దగ్గరకో వెళ్ళి బ్రతిమలాడాల్సిన పని లేదు కదా, ఎందుకంటే మీరు బాధితుడు. అవును, బాధితుడు. తప్పు చేసిన వాళ్ళు భయపడాలి, తప్పు చేసిన వాళ్ళు
తిరగాలి, వాళ్ళకాలు వీళ్ళకాలు పట్టుకోవాల్సిన అవసరం ఉంటుందేమో గానీ మీరు బాధితుడు కాబట్టి మీరు చట్ట ప్రకారము మీరు ఏం చేయాలో అది చేయండి. ఓకే మేడం, అది ఇట్లా అది ఆ ప్రాసెస్ ఎలా చేస్తే బెటర్ అది కూడా మీకు ఒక సలహాలు ఇస్తారు కదా మేడం. అదే మీరు మీరు ఫస్ట్ మీరు జగనన్నకి చెబుదాము అని చెప్పి హెల్ప్ లైన్ ఉంది కదా, అట్లా సచివాలయం మీరు ఒక పౌరుడు కూడా కాబట్టి ఫోన్ చేసి చెప్పండి వాళ్ళు ఏం రెస్పాండ్ అవుతారో తెలుస్తుంది కదా మీకు. అంటే మీరే కదా గవర్నమెంట్ ని ప్రచారం చేసేది, గవర్నమెంట్ పథకాలని ప్రజలకు చేరవేసేది. అట్లాంటప్పుడు మీరు ఇట్లాంటి పొజిషన్ లో ఉన్నప్పుడు మీకు కూడా అక్కడ సపోర్ట్ చేయాల్సిన పని వాళ్ళదే కదా. సో అది కూడా ఒకసారి వాడి చూడండి. చెప్తాను మేడం.